Hello friends, welcome to Telugu Tech Targets YouTube channel. Inka evaraina maa channel ni subscribe cheyakunda chustunte kashtanga subscribe chesi aa ventane vache bell icon ni activate cheyandi. Alage ee video kinda description lo maa Telegram group link ivadam jarigindi. Aa link pai click chesi group lo kuda join avandi friends. Prati roju patrika mukhanga vache current affairs updates, job updates anni kuda Telegram group lo share cheyadam jarugutundi. Friends, Andhra Pradesh Rastramlo, APPSC Group-1 Sambandhinchinatvati notification vidudala chesina vishayam andariki telisinde. Ipothe Group-1 Prelims examination question paper ee vidhanga untundo ee video dwara telusukunam friends. Ee topics nunchi enni prashnalu vastayi ane vivaralanu telusukunam. Previous question paper anamata idi 2019 samvatsaramlo APPSC Group-1 Sambandhinchinatvati examination Prelims examination aithe nirvahinchadam jarigindi. Ikkada chudochu 2019 screening test anesi screening test question paper anamata. PDF link kuda nenu ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. స్టార్టింగ్లోనే గ్రూప్ వన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేసి లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే మా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో డౌన్లోడ్ పీడిఎఫ్ అనేసి మరొక లింక్ ఉంటుంది. డౌన్లోడ్ పీడిఎఫ్ అనే లింక్పై క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ మీద మీరు ఏదైతే ఈ క్వశ్చన్ పేపర్ని చూస్తున్నారో ఈ క్వశ్చన్ పేపర్ అనేది మీ మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఈ పద్ధతిలో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మొత్తం 120 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 120 ప్రశ్నలు ఉంటాయి, 120 మార్కులకి అనమాట. ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చింటాయంటే కనుక ఫ్రెండ్స్, ఇక్కడ హిస్టరీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా పాలిటీ సబ్జెక్టుకు సంబంధించి 30 ప్రశ్నలు ఉంటాయి. అలాగే ఎకానమీకి సంబంధించి ఫ్రెండ్స్, ఎకానమీ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా హిస్టరీ నుంచి 30 ప్రశ్నలు అయితే ఉంటాయి. అంటే ఒక్కో సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు చొప్పున 120 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. ఈ 4 టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 3 మంత్స్ వ్యాలిటీతో కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతోంది. 6 మంత్స్ వ్యాలిటీ కోర్స్ని 699 రూపీస్కి అందించడం జరుగుతోంది. యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. తర్వాత ఫస్ట్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో క్రింద వైపు వచ్చేసి స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. పార్ట్ ఏ వచ్చేసిన హిస్టరీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ప్లస్ తెలుగు మీడియంలో కూడా ఈ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో ఫ్రెండ్స్ ఇక్కడ పార్ట్ ఏకి సంబంధించి హిస్టరీ మరియు కల్చర్ అనే దానికి సంబంధించి ఈ ఫస్ట్ స్టార్టింగ్లో 30 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. ఈ 30 ప్రశ్నలని మీరు చూడొచ్చు. ఇక్కడ 31వ ప్రశ్న నుంచి పాలిటిక్స్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 30 ప్రశ్నలు అవే అనమాట. ఇక్కడ 31వ ప్రశ్న చూసుకున్నట్లయితే పార్ట్ బి కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ స్టడీస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ టాపిక్ నుంచి 31వ ప్రశ్న నుంచి ప్రశ్నలు అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. అంటే ఈ టాపిక్ నుంచి మొత్తం 30 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, 31వ ప్రశ్న నుంచి 60వ ప్రశ్న వరకు ఈ సబ్జెక్టుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ క్వశ్చన్ పేపర్లోనే ఈ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ కూడా రౌండప్ చేసినట్టు ఆన్సర్స్ అనమాట, ఆన్సర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 61వ ప్రశ్న నుంచి ఇక్కడ చూడొచ్చు పార్ట్ సిక్స్ సంబంధించి 61వ ప్రశ్న నుంచి ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అనమాట, ఎకానమీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఇండియా ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఎకానమీకి సంబంధించి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవి 61వ ప్రశ్న నుంచి 90వ ప్రశ్న వరకు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 61 నుంచి 90వ ప్రశ్న వరకు ఎకానమీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 91వ ప్రశ్న నుంచి చూసుకుంటే పార్ట్ డీకి సంబంధించి జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. 91వ ప్రశ్న నుంచి 120వ ప్రశ్న వరకు జాగ్రఫీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా ఫ్రెండ్స్ మొత్తం 120వ ప్రశ్న వరకు ఉంటాయన్నమాట. చూడండి, 120వ ప్రశ్న వరకు జాగ్రఫీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ని ఏ విధంగా గుర్తించాల్సి ఉంటుంది అనేసి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ పేపర్పై మీకు ఒక అవగాహన అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.